హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఆటో వాలా అప్డేట్స్. ఇప్పుడే 12th ఫెయిల్ మూవీ చూసి రావడం జరిగింది. నాకైతే మూవీ చాలా నచ్చింది, బట్ కొంచెం స్లోగా అనిపించింది. 2.5 hours రన్ టైంతో ఈ మూవీ ఆల్రెడీ హిందీలో లాస్ట్ వీక్ రిలీజ్ అయింది. ఈ వీక్ తెలుగులోకి డబ్ చేసి రిలీజ్ చేశారు. యూపీఎస్సీ క్రాక్ చేసే వాళ్ళకి చాలా బాగా కనెక్ట్ అవుతుంది ఈ మూవీ. ఈ మూవీ ఓటీటీకి అయితే చాలా బెటర్ అనే నా ఫీలింగ్. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉంది అనిపించినా కానీ సెకండ్ హాఫ్ చాలా బాగుందండి. ఎస్పెషల్లీ క్లైమాక్స్ అయితే సూపర్. ఎన్నిసార్లు ఓడిపోయినా మళ్ళీ రీస్టార్ట్ అవ్వాలి అని మంచి మెసేజ్ని ఇచ్చారు. ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చూడొచ్చు, అడల్ట్ కంటెంట్ ఏం లేదు. మూవీ స్టోరీ పాయింట్ వచ్చేసి ఒక పేద కుటుంబంలో ఒక పల్లెటూరులో పుట్టిన ఒక అబ్బాయి యూపీఎస్సీకి ట్రై చేస్తాడు. అతని పేరే మనోజ్ కుమార్ శర్మ. ఆయన బయోగ్రఫీయే ఈ మూవీ. అతనికి ఉండే 4 attempts యూపీఎస్సీని క్రాక్ చేశాడా లేదా అనేదే మిగతా స్టోరీ. ఈ మూవీలో పాజిటివ్ పాయింట్స్, ఈ మూవీ ఎమోషనల్గా చాలామంది కనెక్ట్ అవుతున్నాయి. ఎస్పెషల్లీ ఎవ్రీ సీన్ ఎమోషనల్గా డ్రైవ్ చేశారు. అండ్ హీరో కన్విన్సింగ్ యాక్టింగ్ చాలా బాగా చేశారు. వన్ మ్యాన్ షో అని చెప్పాలి. ఆటా మిల్లో 16 hours పనిచేసి ఆవేడిలోనే 3 hours పడుకుంటూ మిగతా టైంలో చదువుకుంటూ ఉన్న సీన్లో అయితే చాలా బాగా యాక్ట్ చేశారు. బయట ఆ హీరో ఏజ్ 36 years, బట్ మూవీలో అలా కనిపించదు. అండ్ ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో యూపీఎస్సీ ఇంటర్వ్యూ సీన్ ఉంటుంది భయ్య, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మూవీకి హైలైట్ అని చెప్పాలి. ఆ సీన్ 15 minutes ఉంటుంది. ఆ 15 minutes మనం అసలు కనార్పకుండా చూస్తాం. ఈ మూవీలో నెగిటివ్స్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ చాలా స్లోగా అనిపిస్తుంది. ఆ కుర్రాడి విలేజ్ని అసలు యూపీఎస్సీకి ఎందుకు క్రాక్ చేయాలనుకుంటున్నాడు అనేది చూపిస్తారు. సిటీకి ఎలా వెళ్ళాడు, అక్కడ స్ట్రగుల్స్ అనేవి చూపిస్తారు. అండ్ స్టోరీలో నెక్స్ట్ ఏం స్టెప్ జరగబోతుందో మనకు ముందుగానే తెలిసిపోతుంది, అది మైనస్ అని చెప్పాలి. అండ్ సెకండ్ హాఫ్లో కొంచెం లవ్ మోడ్లో కూడా షిఫ్ట్ అవుతుంది మూవీ. హిందీ యాక్టర్స్ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి చాలామందికి నచ్చకపోవచ్చు ఈ మూవీ. ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్కే నచ్చవచ్చు. ఓవరాల్గా ఈ మూవీ అయితే ఎంకరేజింగ్ అండ్ ఇన్స్పైరింగ్, బట్ కొన్ని స్లో సీన్స్ అయితే ఉన్నాయి. మరి మీకేమనిపించిందో కామెంట్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మరిన్ని రివ్యూ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.